నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఆయనపై బాలీవుడ్ లేనిపోని ప్రేమను వ్యక్తం చేసిందని, మీడియా కూడా అదే తీరున వ్యవహరించిందని పలువురు అభిప్రాయపడ్డారు. దేశంలో మీడియాకు కావాల్సింది సెన్సేషనల్ న్యూస్లు మాత్రమే, అందులో నిజానిజాలు అవసరం లేదు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్యపై కూడా మీడియా అదే తీరున వ్యవహరిస్తూ ఉంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో ఈ వ్యవహారంలో మీడియాకు మళ్లీ మేత లభించింది. దీంతో కొత్త కొత్త కథనాలను ఇచ్చేస్తూ ఉన్నారు. మీడియా తనే దర్యాప్తు చేసినట్టుగా కలరింగిస్తోంది. ఈ వ్యవహారంలో రియా చక్రవర్తి పేరు కూడా రావడంతో ఇక మీడియాకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మరణించింది ఒక సినిమా హీరో, ఆరోపణలు వస్తున్నది ఒక సినిమా హీరోయిన్ మీద. బహుశా మీడియాకి ఇంతకన్నా కావాల్సింది ఏముంది? దానికి తోడు మహారాష్ట్ర సీఎం తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే పేరు కూడా ఈ విషయంలో వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు తమకు తోచిన క్రైమ్ కథలను అల్లుతున్నారు. అయితే ఎవరికి వాస్తవాలు ఏమిటి తెలియవు. అయితే వీరి క్రియేటివిటీని ఉపయోగించి సుశాంత్ ఆత్మహత్యని క్రైమ్ కథగా మారుస్తున్నారు. అయితే తను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది సుశాంత్ లేక రాయలేదు. మొదట్లో అతని ఆత్మహత్యపై మీడియా ఎలాంటి అనుమానాలను వ్యక్తం చేయలేదు. అప్పుడంతా బాలీవుడ్లో నెపోటిజం అని, అందుకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్లుగా ప్రచారం చేశారు. అప్పుడు సుశాంత్ పాలిట బాలీవుడ్ సినీ ప్రముఖులను విలన్గా చూపించారు. మీడియానే అనుకుంటే సోషల్ మీడియా కూడా రచరచ చేసింది. అయితే అప్పుడంతా సుశాంత్కు సినిమా అవకాశాలు ఇవ్వలేదని బాలీవుడ్ వాళ్ళని తిట్టి, ఇప్పుడు మళ్ళీ అదే విషయంలో రియా చక్రవర్తిని, ఆదిత్య ఠాక్రేని తిడుతున్నారు. మరి వీళ్ళకి సుశాంత్ ఆత్మహత్యతో నిజంగానే సంబంధం ఉందా అంటే అది చట్టబద్ధ సంస్థలే తేల్చాలి. అయితే ఆ నిజానిజాలు బయటికి రావాలి. నిజంగానే సుశాంత్ ఆత్మహత్యకు వీళ్ళు ప్రత్యక్ష కారణం అయినా, లేక సుశాంత్ది ఆత్మహత్య కాక హత్య అయితే ఆ వ్యవహారంలో దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. అయితే ఇంతలోపు మీడియా మాత్రం వీక్షకుల కోసం అన్నట్టుగా ఇష్టానుసారం కథనాలు వండి వారుస్తూ ఉంది. ఎంతలా అంటే రియా చక్రవర్తి పేరిట 60 లక్షల ఫ్లాట్ ఉందట, ఆమె తండ్రి పేరిట మరో ఫ్లాట్ ఉందట, ఇవి కూడా భారీ ఆస్తులు, అక్రమాస్తులు అన్నట్లుగా మీడియాలో హెడ్డింగులు పెడుతున్నారు. ఈ రోజుల్లో ఆ స్థాయి ఫ్లాట్లు కొనడం కష్టమా? రియా ఫ్లాట్ కోసం లోన్ కూడా 40 లక్షల వరకు తీసుకుందని అంటున్నారు. మరి అలాంటప్పుడు అది భారీ ఆస్తి అవుతుందా? ఆమె తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసరట, ఆయన పేరిట ఒక ఫ్లాట్ ఉండడం ఎంత? నిజంగానే సుశాంత్ డబ్బు రియా అక్రమంగా బదిలీ చేయించుకొని ఉంటే ఆమెకు అందుకు తగిన శిక్షణ న్యాయస్థానం వేయవచ్చు. కానీ మీడియా మాత్రం చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చూపించడం మానుకుంటే మంచిది. సెలబ్రిటీల కేసుల్లో మీడియా మొదట్లో ఘోరంతలను కొండంతలు చేయడం, ఆ తర్వాత ఆ విషయాలను మీడియా కూడా విస్మరించడం గతంలో కూడా జరిగిన ఉదంతాలే.